ప్రైజ్ ద లార్డ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము మేమును నీతో కూడా వచ్చదమనిది వారు వెళ్ళి దోనె ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము వి విల్ గో విత్ యూ దే అవుట్ అండ్ గాట్ ఇంటూ ద బోట్ బట్ దట్ నైట్ దే కాట్ నథింగ్ గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ ట్వంటీ వన్ వోర్స్ త్రీ ఈ రోజుకు గాను కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు రక్షణ అనుగ్రహించి మనల్ని కాచి కాపాడే దేవుణ్ణి విడిచి మనము ఏమి సాధించలేము ఏమి చేయలేము అని ఈరోజు లేఖన భాగము సుస్పష్టముగా మనకు సెలవిస్తున్నాయి ఈ లోకంలో చాలామంది మరొకరిని చూసి అనుకరిస్తూ ఉంటారు వారి వాళ్ళే చెయ్యాలని వారి మార్గమే బాగుందని వారిలానే జీవించాలని ఆశపడుతుంటారు అయితే వారు ఆత్మీయుల లేక అన్యుల అని ఆలోచన లేకుండా ముందుకు వెళ్తారు వారితో పాటు వీరు బొక్క బోర్లా పడతారు ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక యవనస్తుడుంటాడు మంచిగా జాబ్ చేసుకుంటూ జీవిస్తుండేవాడు చాలా ఆత్మీయంగా భక్తిభావం కలిగి చెడు ఆలోచనలు లేకుండా ఉన్నాడు అయితే అతను చేసేది చిన్న జాబు దానికి కొంచెం శాలరీనే వస్తుంది ఒక్కసారిగా ఏమైందో తెలియదు కానీ తన జాబ్కు సరిగ్గా వెళ్లకుండా తన దగ్గర ఉన్న డబ్బంతా వృధా చేయడం మొదలుపెట్టాడు ఏంటయ్యా అని అడిగితే అతను తన కుటుంబం వారితో చెప్పిన సమాధానం ఏమిటంటే నా స్నేహితుడు డబ్బును ఇన్వెస్ట్ చేసి పందాలు కాసి మంచిగా సంపాదిస్తున్నాడు నేను అలానే చేస్తానని అన్నాడంట ఉన్న ధనము సరిపోక అప్పు చేసి మరి పందాలు కాస్తున్నాడు చివరకు అతని స్నేహితునితో పాటు ఇతను కూడా సమస్తమును కోల్పోయాడు దేవునికి ఇష్టం లేని పని చట్ట వ్యతిరేకమైన పని నీకు హాని కలిగించి నిన్ను నష్టపరిచే పని నువ్వు చేయాలనుకున్నప్పుడు దానిలో నీకు విజయం రాదు మొదటగా నీవు ఎదుగుతున్నట్లే కనిపించినప్పటికీ తరువాత తెలుస్తుంది నీవెంత పెద్ద తప్పు చేశావని ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక మంది యువత యవ్వనస్తులు ఎవరినెవరినో అనుకరించి మధ్యానికి బానిసలవుతున్నారు ఎవరినో రోల్ మోడల్ గా తీసుకొని అది చెడు కార్యము అని తెలిసినప్పటికీ ఆ తప్పు వైపు ఆ పాపం వైపు ఆకర్షింపబడుతున్నారు దానికి కారణం వారు దేవాతి దేవుణ్ణి తెలుసుకోకపోవడమే దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించలేకపోవడమే ఈరోజు లేఖన భాగములో చూస్తే ఏసయ్య సిలువ వేయబడిన తరువాత శిష్యులలో ఒక విధమైన నిరుత్సాహము నిస్సత్తువ ఆవరించి యి ఇన్నాళ్ళు ఏసయ్యతో పాటు ఉండి మంచి జీవితాన్ని లోటు లేని జీవితాన్ని అనుభవించాల్సిన వారు ఒక్కసారిగా ఏసయ్య వారితో లేకపోవడం చూసి భయపడ్డారు ఎలా పోషింపబడతాము అని అనుకున్నారు అందుకే పేతురు అంటున్నాడు నేను నా పాత పనే చేసుకుంటాను చేపలు పట్టుకొని జీవిస్తాను అని ఈ సందర్భంలో పేతురు ఒక విశ్వాసిలా కాక ఒక శిష్యునిలా కాక ఒక అన్యుడిగా ఆలోచించాడు యేసుక్రీస్తు వారి గొప్పతనం తెలుసు ఆయన చేసిన అద్భుత కార్యాలను కన్నులారా చూశాడు ఆయన శక్తి ఏమిటో కూడా తెలుసు అటువంటి వ్యక్తి అంటున్నాడు నేను చేపలు పట్టుకుంటాను అని అది విన్నా మిగతా శిష్యులు పేతుర్ను వారించాల్సింది పోయి పేతుర్ను గద్దించి మన ఏసయ్య మనల్ని పోషిస్తాడు ఏది లోటు లేకుండా చెయ్యడు అని చెప్పాల్సిన వారు కూడా పద మేం కూడా నీతో వస్తామని అన్నారు ఒక దేవునికి వ్యతిరేకమైన ఆలోచనకు వంత పలికారు ఇదే కరెక్టేనేమో అని అనుకున్నారు మనుషులను పట్టు జారదిగా చేస్తానని దేవుడిచ్చినటువంటి వాగ్దానము వారు మర్చిపోయారు దోన ఎక్కి రాత్రంతా వేట కొనసాగించారు కానీ ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయారు అవును ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ యొక్క విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మనము ఒంటరి వారము అనే భావన మనకు రావచ్చేమో మనము ఏమి చేయలేము అనే ఆలోచనలు మనల్ని చుట్టుముట్టి ఉండొచ్చేమో అపవాది నిన్ను పాపము చేయడానికి దొంగ మార్గములో సంపాదించడానికి అయోగ్యమైన దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి ప్రేరేపించొచ్చేమో అయితే ఆ ఆలోచనను అనుసరించి నువ్వు వెళితే ఆ తలంపుల ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని త్రోసి వేసుకుంటే ఆత్మీయతను కోల్పోయి పరిశుద్ధాత్మను తృణీకరించి నీవు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే నీకు మిగిలేది నీవు సాధించేది ఏది ఉండదు బహుశా ఈరోజు నువ్వు అటువంటి మార్గంలోనే ఉన్నావేమో అందుకే నీవు నీ పనిలో నువ్వు చేయాలనుకుంటున్న కార్యముల్లో విజయము పొందలేకపోతున్నావేమో కొన్నిసార్లు నీవు చేసేది యథార్థమైన పని అయినప్పటికీ అది దేవుని చిత్తము కాదేమో నిన్ను వేరే విధంగా వేరే పనిలో దేవుడు చూడాలని అనుకుంటున్నాడేమో ఒక్కసారి ఆలోచించు ఆత్మీయులను అనుసరించి ముందుకు వెళ్ళు అన్యులను కాదు ఈ లోకస్తులను అనుసరిస్తే నీకు చివరకు మిగిలేది ఏమీ ఉండదు ఈరోజు నిరుత్సాహంతో ఉన్న నీతో ప్రభు సెలవిస్తున్నాడు ఇష్టమైన కార్యములు చేసి ఆ విధమైన ఆలోచనతో ముందుకు వెళ్తే నీదే విజయం నీదే ఆధిపత్యం అవుతుందని కాబట్టి పేతురు మరియు శిష్యులు చేసినటువంటి తప్పు మనం చేయకుండా దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళదాం ఆశీర్వాదాలను పొందుకుందాం దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింప చేయునుగాక భాగమును బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తి మంతుడు దేవా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు స్తోత్రములు ప్రభా మాకు రక్షణ అనుగ్రహించే దేవుడవని మమ్మల్ని కాచి కాపాడే ప్రభుడవని అయా మరి తన నిత్యము మమ్మల్ని నడిపించే మా యొక్క తండ్రి దేవుడు అని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు మమ్మల్ని ఎంతగానో సరిచేశారు ప్రభావ అయా మేము మీ మార్గములోనే నడిచి మీ నామానికి మహిమకరంగా జీవించాలని తండ్రి మీ యొక్క ఉన్నదని అయా మేము వేరే ఆలోచనలు చేస్తూ వేరొకరిని అనుసరించే వారముగా మేము ఉండకూడదని అన్యులను అనుసరించి అన్యుల ఆలోచనలు మేము చేయకూడదని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి సరిచేసి ఆధరించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని మరి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా ఆశీర్వదించండి బలపరచండి మీ యొక్క కృప చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభువ దీర్ఘకాలిక రోగాలతో రుగ్మతలతో ఉన్నారో ప్రభు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి తండ్రి మీరే స్వస్థతను కలగజేయండి ప్రభ ఏ వ్యాధైనా ఏ బాధైనా ఏ సున్నామములో తండ్రి దాన్ని లయపరచండి మీరు మాత్రమే వారిని బాగుపరచగలరు మీరు మాత్రమే వారికి స్వస్థతనివ్వగలరు నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము ఆ అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించి మీ నామానికి మహిమకరముగా వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాము ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అప్పుల భారాల నుండి వారికి విడుదల దయచండి అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు భార్య మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య విభేదాలు అత్తకోడల మధ్య విభేదాలు లు మనస్పర్ధలు ఏసునామములో కొట్టివేయండి నా ప్రభా మీరే తండ్రి వారి మధ్య సమాధానము కలగజేయమని సఖ్యతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ముఖ్యంగా భార్యభర్తల మధ్య ఉన్న విభేదాలను నామములో తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకునే జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ అనుదినము మిమ్మల్ని తండ్రి అయా మీ యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్న భార్యభర్తలుగా కుటుంబాన్ని మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాము చిన్న బిడ్డలను కాచి కాపాడండి ఎవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ఎవన వయసులో పాపము జోలికి పోకుండా ప్రభా అయా మరి ఎవన వయసులో అయా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు ఎడిక్ట్ అయిపోకుండా తండ్రి మీరే వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి అయా మరి తండ్రి స్కూల్కి వెళ్తున్న బిడ్డలను మీరు అయా మీ యొక్క తండ్రి దేవదూతులను వారికి కాపలా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా అయా దైవజనులకు మీరు తోడుగా ఉండండి మిషనరీస్ని దీవించండి సువార్థికులను బలపరచండి మీ యొక్క సువార్త వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నారు ప్రభ మీరే వారికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రవ్వ అదేవిధంగా నా తండ్రి ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయం దయచేని మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించండి అయ్యా రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో తండ్రి అయ్యా మంచి ఫలితాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ఎటువంటి నష్టాలు వారికి రాకుండా ప్రభా మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని బ్రతిమలాడుకుంటున్నాం కోర్టు సమస్యలు లాంటి సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా అయా మీరే తండ్రి వారికి న్యాయము తీర్చులాగున సహాయము దయచేయండి ప్రభా ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి కోర్టు కేసును ఏసు నామములకు కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా గర్భఫలము లేని బిడ్డలని నిమిత్తం ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేయండి ప్రభా అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి అయా మీరు ఇచ్చిన వాగ్దానము బిడ్డల జీవితంలో నెరవేర్చు సహాయం దయచండి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగిపోయిన నలిగిపోయిన హృదయంతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డకు ఏసు నామంలో విడుదల దయచేసి అయ్యా మీరే తండ్రి వారి జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని నింపమని ప్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక మీ యొక్క ప్రార్థనా అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ బ్రెస్ యువాల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక